కదిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహుడుగా, కాటమరాయుడుగా భక్తులు పిలుచుకుంటారు. క అంటే విష్ణుపాదమని, అద్రి అంటే పర్వతం అని అర్థం ఉండడంతో విష్ణువు పాదం మోపిన ప్రాంతం కాబట్టి దీన్ని మొట్టమొదట కాద్రి క్షేత్రంగా పిలిచారు అని పెద్దలు చెబుతారు. ఇక్కడ స్వామివారు ప్రహ్లాద వరదునిగా పూజలు అందుకుంటారు. వార్షిక బ్రహ్మరథోత్సవం జరిగే సమయంలో కదిరి మొత్తం జనసంద్రమవుతుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిన ఇక్కడ కదిరి పున్నమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామిని దర్శించడానికి భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా కదిలి వస్తారు. రథోత్సవం జరిగేటప్పుడు రథం ముందు వెనుక ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉంటారు. ఆ సమయంలో భక్తులు పండ్లు మిరియాలు రథం మీదకి విసిరి తరువాత కింద పడిన వాటిని ప్రసాదంగా స్వీకరించే సంప్రదాయం ఉంది. ఈ 2024 సంవత్సరంలో వార్షిక బ్రహ్మరథోత్సవం మార్చి 30వ తేదీన జరిగింది. ఆ సమయంలో భక్తులు చేసే గోవింద నామస్మరణతో కదిరి మొత్తం మారుమోగుతుంది. స్వామిని ఇలవేల్పుగా కొలుచుకునే ఎన్నో కుటుంబాల వారు ఈ కదిరి పున్నమి ఉత్సవాలలో తప్పకుండా స్వామి దర్శనం చేసుకోవడానికి కదిరికి వస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుని రక్షించడానికి స్వామివారు స్వీకరించిన అవతారం శ్రీ నరసింహ అవతారం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్నమామ్యహం. నరసింహస్వామిని భక్తితో స్మరించినంత మాత్రం చేతనే మనస్సులోని చెడు ఆలోచనలు వికారాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.